కల్పన గారు అంటే మామూలుగా వయసు పెరిగే కొద్ది పళ్ళు సహజంగా మధ్యలో గ్యాప్స్ రావడం కానీ సడన్ గా ఊడిపోవడం కానీ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటారు? అవునండి, వయసు పెరిగే కొద్ది చాలా మందిలో విమెన్ లో తీసుకున్నా జెంట్స్ లో తీసుకున్నా కూడా పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు కదిలిపోవడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రోజుల్లో. జనరల్ గా అందరికీ ఇలా జరగట్లేదు, కొంతమందికి మాత్రమే జరుగుతుంది. ఇది వరకు ఒక ఏజ్ తర్వాత ఇలాంటి సమస్యలు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు 20s 30s లో కూడా పళ్ళు వదిలైపోతున్నాయని, నోరు దుర్వాసన వస్తుందని కంప్లైంట్ తో ఎక్కువ మంది హాస్పిటల్కి వస్తున్నారు. ఇలా చిన్న వయసులో పళ్ళు కదిలిపోతున్నాయి, పళ్ళ మధ్య సందులు వస్తున్నాయి, పళ్ళు ఎత్తు పెరిగినట్టు అయిపోతున్నాయి, ఇలా పెదవుల నుంచి బయటికి ఇలా పొడుచుకుని వస్తున్నాయి, ఇలాంటివన్నీ చిగుళ్ల వ్యాధుల వల్ల పంటికి సపోర్ట్ చేసే ఎముక అరిగిపోయి పళ్ళు కదిలిపోవడం, ఎత్తు పెరిగిపోవడం, ఊడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో చిగుళ్ల వ్యాధులు రాకుండా చూసుకుంటే ఇలాంటి సమస్యలు ఎవరికి కనపడవు. సో చిగుళ్ల వ్యాధులు వచ్చాయని మీరు నిర్ధారణ చేసుకున్న వెంటనే డాక్టర్ని కలవడం మటుకు చాలా ఇంపార్టెంట్. చిగుళ్ల వ్యాధుల్లో పెయిన్ అనే సింప్టమ్ కనపడదండి, చిగుళ్లలో వచ్చే మార్పులకు మీరే రియలైజ్ అయ్యి వెంటనే రియలైజ్ అవ్వాలి. చాలా మందికి బ్రష్ చేసుకుంటే నెత్తురు కనిపిస్తూ ఉంటది, చిగుళ్ల వ్యాధి అని వాళ్ళకి తెలియదు, కానీ అది చిగుళ్ల వ్యాధే. చిగుళ్లు వాస్తేనే నెత్తురు వస్తుంటది, ఉమ్మినప్పుడు గట్టి పదార్థాలు కొరికినప్పుడు నెత్తురు కనపడుతుంటది, అప్పుడు కూడా చిగుళ్లలో ప్రాబ్లం ఉంటేనే అలా జరుగుతుంది. చిగుళ్లు మెత్తబడిపోయి పంటిని గట్టిగా అతుక్కుని ఉండే చిగుళ్లు పంటికి చిగుడికి మధ్య గ్యాప్ వచ్చి కిందకి జారిపోతుంటాయి, అంటే చిగుళ్లు వదిలైపోతున్నాయని ప్రాబ్లం. అంటే చిగుళ్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా జరుగుతుంటాయి, పళ్ళు పక్కకి జరిపోతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, లేకపోతే చిగుళ్లు వాస్తున్నా, చిగుళ్లు చీమ్ పడుతున్నా కూడా వెంటనే చిగుళ్ల వ్యాధులుగా గుర్తించి మీరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి వాటిని క్యూర్ చేసుకుంటే పళ్ళు వదిలైపోవడం అనే సమస్యను పర్మనెంట్ గా అవాయిడ్ చేయొచ్చు. సో చిగుళ్ల వ్యాధిని నెగ్లెక్ట్ చేయకండి. చిగుళ్ల వ్యాధుల్లో ఉండే బాక్టీరియా కూడా ప్రమాదకరమైనది, అది చిగుళ్ల వరకు, పళ్ళ వరకు, పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకే పరిమితమైన ఆగిపోదు, దానికి పాకే లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, ఫస్ట్ రెండు పళ్ళు కదులుతాయి, మూడు పళ్ళు కదులుతాయి, కింద దవడి పళ్ళన్ని కదిలిపోతాయి, లేదా పై పళ్ళు కదిలిపోతుంటాయి. ఈ పళ్ళు కదిలిపోయి ప్రక్రియ ఆల్రెడీ జరుగుతున్న వాళ్ళని చూస్తూ ఉంటారు, ఎందుకు దానికి పాకే లక్షణం ఉంటుంది, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని తినేస్తూ ఉంటది. అలాగే అది శరీరంలో కూడా పాకి కిడ్నీస్ ని, లివర్ ని, హార్ట్ ని, బ్రెయిన్ ని కూడా వాటి వరకు ప్రయాణించి వాటిల్లో కూడా ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ ని కలిస్తే సింపుల్ లేజర్స్ ద్వారా మీ చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేయచ్చు, ఎలాంటి పెయిన్ ఉండదు మీకు. చిగుళ్ళు అనగానే సాఫ్ట్ టిష్యూ, పళ్ళని క్లీన్ చేసినట్టే చిగుళ్ళని కూడా క్లీన్ చేసుకుంటే నొప్పి పుడుతుందని భయపడుతూ ఉంటారు, అలా భయపడకండి. సాఫ్ట్ టిష్యూ ని చాలా సులువుగా లేజర్స్ తో ఇన్ఫెక్షన్ తీసేస్తాము, చాలా కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ కూడా ఉంటది. ఇది చేసుకోవడం వల్ల పళ్ళ జీవిత కాలం పెరుగుతుంది మీకే, ఇది చాలా లాభదాయకం. ఓకే, నెక్స్ట్ కాలర్ వెంకట్ రెడ్డి లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్ రెడ్డి గారు, చెప్పండి. నై గడికి మిఠాయి ని ఖిలావగ లోగో కో ఆర్ కాల్ మేడం. ఓకే, మా పాపకు ఇప్పుడు 5 ఇయర్స్ మేడం, చిన్న పడి పైన ఒక ఇట్లా కళ్ళు ఇరిగిపోయినాయి మేడం. దాని గురించి అంటే ఇంకా రాలేదు, హాస్పిటల్ చూపిద్దాం అంటున్నా, అదే దాని గురించి కాల్ చేశాను. పైపళ్ళు రావడానికి ఇంకా టైం ఉందండి, 2 సంవత్సరాల వరకు టైం ఉంది. సో ఇప్పుడు పైపళ్ళు మొలవ్వు, కాకపోతే విరిగిపోయిన వెంటనే డాక్టర్ తీసుకెళ్ళి ఒక ఎక్స్రే తీస్తే లోపల దెబ్బ ఎంత వరకు తగిలింది, పైపైనే తగులుంటే పెద్ద ప్రాబ్లం ఏ ఉండదు, నార్మల్ గా వచ్చేస్తే. ముందర పళ్ళకి స్పేస్ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు, వెనకాదల పళ్ళకి అది ఇంపార్టెంట్. సో ఒకసారి మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఒక ఎక్స్రే తీయించండి, అంతకు మించి పాపకి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. తీసుకెళ్లి ఒకసారి తీసి ఎలా ఉంది, నార్మల్ గా ఉందో చూసుకుని, పైపళ్ళు అప్పుడే ఊడి రావు, ఇంకా టైం ఉంది అవి రావడానికి. సో హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, ఏదో ఒక బ్రాంచ్ కు వెళ్లి కలవండి. ఓకే అండి. సో నార్మల్ గా ఈ కృత్రిమ పళ్ళు అనేది ఏ సందర్భాల్లో పెట్టుకోవచ్చు అంటారు? కృత్రిమ దంతాలు అనేవి పళ్ళు చాలా రకాలుగా మనం నాచురల్ పళ్ళు పోగొట్టుకుంటాం. ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్టు చిగుళ్ళ వ్యాధులు, పిప్పి పళ్ళు, యాక్సిడెంట్స్, లేకపోతే కంజనైటల్ గా పళ్ళే ఫామ్ అవ్వకపోవడం, ఇలాంటి సమస్యలు అన్నింటిలో కూడా పేషెంట్ తప్పనిసరిగా కృత్రిమ దంతాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ రోజుల్లో కృత్రిమ దంతాలు చాలా ఎఫెక్టివ్ గా పెడుతున్నాము. కృత్రిమ దంతం పెట్టిన తర్వాత కూడా చాలా నాచురల్ గా మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయో అలానే ఎగ్జాక్ట్ షేడ్ లో పెట్టగలుగుతున్నాం, పూర్తిగా స్ట్రాంగ్ గా ఉంటాయి, నమిలి తినడానికి కూడా పూర్తిగా ఉపయోగపడతాయి. కృత్రిమ దంతం పెట్టుకోవడంలో చాలా మంది పేషెంట్స్ నెగ్లిజెన్స్ చూపిస్తారు, అది 100% తప్పు. ఒక పన్ను లేకపోతే వెంటనే ఒక పన్ను రీప్లేస్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మిగతా గట్టిగా ఉండే పళ్ళు గట్టిగానే ఉంటాయి, కదలవు, ఎందుకంటే పళ్ళ కదిలే లక్షణం ఉంటది. పన్ను పోయిన వెంటనే ఆ ఖాళీ స్థలంలోకి ఈ ఆరోగ్యంగా ఉండే పళ్ళన్ని కదిలిపోయి సందులు వచ్చేస్తాయి మిగతా పళ్ళన్నింటిలో, దాని మళ్లీ ఫర్దర్ గా ట్రీట్మెంట్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి ఖాళీగా ఎటుపక్క అయితే పన్ను లేదో పేషెంట్ డెఫినెట్ గా అటుపక్క నుంచి నవ్వులు తినరు, పళ్ళు ఉన్న వైపే తింటారు. అప్పుడు ఎక్కువగా ఒక పక్కే వాడడం వల్ల పళ్ళు అరిగిపోవడం, జాయింట్ ప్రాబ్లమ్స్ లాంటివి జరుగుతుంటాయి. ఇంకోటి నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల బ్యూటీకి సంబంధించి ఏంటంటే ఫేస్ ఒక సైజు షేప్ మారిపోయి త్వరగా ఈ దవడలు జారిపోయి ఉన్న ఏజ్ కన్నా ఒక 10 ఇయర్స్ ఏజ్ కనపడతారు. సో
పళ్ళు పోతే ఏదో విధంగా రీప్లేస్ చేసుకోండి. కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో చాలా చక్కగా పెట్టగలుగుతాం, దానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఏంటి, చాలా నేచురల్ గా పెట్టగలుగుతాం, చాలా స్ట్రాంగ్ గా పెట్టగలుగుతాం. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు కరెక్ట్ గా పాటిస్తే జీవితకాలం కూడా ఒకసారి పెట్టుకున్న పళ్ళు అలానే ఉంటాయి. సో కృత్రిమ దంతాలు పెట్టుకోవడంలో నెగ్లెక్ట్ మట్టు చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. ఇది ఇవాల్టి. హలో డాక్టర్, నమస్తే.